సీఎం జగన్ తో డీజీపీ రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై సీఎం డీజీపీల మధ్య చర్చ నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు కాసేపట్లో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. అవినాష్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తే పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అవినాష్ అరెస్ట్ అయితే తలెత్తే శాంతి భద్రతల అంశంపై డీజీపీతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, మరి డీజీపీతో సీఎం జగన్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు అంటున్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. ప్రధానంగా వచ్చేసరికి ఈ రోజు సాయంత్రం ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తోటి డీజీపీ భేటీ అవ్వటం అనేది ప్రధానదర్శంగా మారింది. అయితే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారనే సమాచారం ఉంది. ఏ అంశాలపై చర్చిస్తున్నారనే అంశం ఇంకా బయటికి రాలేదు, కానీ పలు కీలక అంశాలపైన వారు ఎరువులు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా వచ్చేసరికి ఒకవేళ ఎంపీ అవినాష్ రెడ్డిని కానీ అరెస్ట్ చేస్తే ఆ తర్వాత తదనంతర పరిణామాలు ఆ పరిణామాలకు సంబంధించి కొంత శాంతి భద్రత అంశం కూడా దీంట్లో ఇమిడి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు సాగుతున్న నేపథ్యంలో బెయిల్ వచ్చేందుకు అంటే ముందస్తు బెయిల్ వచ్చేందుకు ఎంత అవకాశాలు ఉంది, లేకపోతే తిరస్కరించే అవకాశం ఎంతవరకు ఉందని వీటిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి పలువురు తో చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఆ చర్చల సారాంశం తర్వాత చివరిగా ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి తోటి భేటీ అయ్యి అవినాష్ రెడ్డి ప్రధానంగా ఈ భేటీలో వచ్చి అవినాష్ రెడ్డి అరెస్టు అంశం అనేది అరెస్ట్ అంశానికి సంబంధించి కీలకమైన చర్చలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఇంకా కూడా వీళ్ళ భేటీ అంటే ముఖ్యమంత్రి తో పాటు డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ ముగ్గురు భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొద్ది సేపట్లో ఈ భేటీకి సంబంధించిన కీలక అంశాలు ఏంటి అనేది వెల్లడయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.